संपूर्ण वास्तविक दृक्कोण एंड एनालिटिकल स्टडी ऑफ डॉक्टर रोसलिंग्स फैक्टफुलनेस पार्ट 26 मनलो अंतो इंतो उंडे फियर इंस्टिंक्टुनु पेंचि पोषिंचटंलो मीडिया पात्र एंत अनेदि चेप्पडं दादापु असाध्यमने अनालि मन अटेंशन नु पूर्तिगा स्वाधीनपरुचुकोवटंलो वारिदि अंदिवेसिन चेयि కిడ్నాపులు అత్యాచారాలు దొమ్మీలు దారుణ హత్యలు ప్లేన్ క్రాష్లు భూకంపాలు మొదలుగా ఎన్నో సంఘటనలను భూతద్దంలో చూపుతూ మనలో లేని భయాల్ని కలిగించడం ఒక రివాజుగా మారిపోయింది మీడియా వారికి. భూకంపాల మూలంగా కూలిపోయిన భవనాల తాలూకు శిథిలాలలో ఇరుక్కుపోయిన వారిపైనే మీడియా ఫోకస్ ఎక్కువ. ప్రపంచాన్ని ఎంత భయంకరంగా చూపించాలో వీరికి తెలిసినంతగా వేరెవరికీ తెలియదు. పురాతన కాలంలో ఏ భయాలైతే మానవజాతి మనుగడకు ఒక రక్షణ కవచంలా నిలిచాయో నేడవే ఇప్పటి మీడియా వారికి జర్నలిస్టులకు ఒక ఆదరువుగా మారాయి. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి భయపెట్టడంలో ఆరితేరిపోయారు వారు. పెరిగిన సాంకేతికతను సమాచార విప్లవాన్ని వారికి తోచిన రీతిన ఉపయోగించుకుంటూ లబ్ధి పొందుతున్నారు. మనలో సహజ సిద్ధంగా ఎన్నాళ్లుగానో కొలువయ్యున్న భయాలు ఎలాగో ఉన్నాయి. సందర్భం లేకుండా భయపెట్టవవి. మీడియా వారు జర్నలిస్టులు కలిగించే భయాలు అలా కాక మన ప్రమేయమున్నా లేకున్నా సందర్భం ఉన్నా లేకున్నా తలుపు తట్టి మరీ మనల్ని భయపెడతాయి. చిత్రం ఏమిటంటే అవి డైరెక్టుగా ఎటువంటి భయాలను కలిగించవు. అటువంటి భయాలను కలిగించే విష బీజాలను మనలో నాటుతాయి. మనలో ఫియర్ ఇన్స్టింక్ట్ అనే ఒక విషవృక్షం పెరగటానికి కారణభూతమవుతాయి. అలా పెరిగి పెద్దదైన ఆ ఫియర్ ఇన్స్టింక్ట్ అనే విషవృక్షం చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. మనము చూడాలనుకునే దేన్ని అది ఉన్న స్థితిలో మనకు కనపడనీయకుండా చేస్తుంది. మంచిని చెడుగా చూపించటంలో అది తీసుకునే చొరవ చెడును మంచిగా చూపటంలో అస్సలు కనిపించదు. దానికి విరుద్ధంగా ఉన్న ఆ కొద్ది చెడును భూతద్దంలోంచి చూపటంలో నిమగ్నమవుతుంది. 3D లో చూపటానికి కూడా వెనుకాడదు. ఇక్కడ మీడియాను జర్నలిస్టులను నిందించి ప్రయోజనం లేదు. తమ తీరుతెన్నులను మార్చుకోలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయబడ్డారు వాళ్ళు. అలా చేయకపోతే వారి మనుగడే ప్రశ్నార్థకం అవుతుందేమో అన్నది వారి భావన. వారిదో రకం ఫియర్ ఇన్స్టింక్టు, ఎవరి భయాలు వారివి. ఇక్కడో ఆసక్తికరమైన ప్రశ్న వేసుకుందాం. గత 100 సంవత్సరాలలో ప్రకృతి విపత్తుల ద్వారా ఏడాదికి సగటున తమ ప్రాణాలు కోల్పోయిన వారి సరళి ఎలా ఉందని భావిస్తున్నారు? రెట్టింపు అయిందేనా? ఇంచుమించు అలానే ఉందేనా? లేక సగానికి సగం పడిపోయిందేనా? నాకు వచ్చిన సమాధానాలలో 10 అంటే 10% మాత్రమే కరెక్ట్ అయినవి. మిగిలిన 90% మంది బోల్తా పడ్డట్టే. అన్నిటికన్నా చిత్రం ఏమంటే పై వ్యవహారంలో అంటే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో అయితేనేమి, వాటికి వీలైనన్ని అడ్డుకట్టలు వేయటంలో అయితేనేమి అద్భుత ఫలితాలు సాధించిన నార్వే మరియు ఫిన్లాండ్లలో కూడా 16% మించి సరైన సమాధానం ఇవ్వలేకపోవటమే. ఎవరైతే రోజువారీ వార్తలు చూడరో, అలా చూడలేరో వారే సరైన సమాధానం ఇవ్వగలిగే వారేమో అనిపించింది నా వరకు. నాకు ఏమి చేద్దాం, తినటమైనా మానుకోగలమేమో కానీ వార్తలు చూడకుండా ఉండడం ఎలా? ఈ సూక్ష్మం మీడియా పెద్దలకు తెలుసు కాబట్టి వారు అలా వ్యవహరించడం. సరే, సరైన సమాధానం ఏమిటో చూద్దాం. 100 సంవత్సరాల క్రితం పరిస్థితిలో 25% కూడా నేడు లేదన్నది సత్యం. ప్రకృతి విపత్తుల వల్ల మరణాలకు గురయ్యే వారి సంఖ్య సగానికంటే ఎందుకు పడిపోయినట్టు? ప్రకృతి కానీ తన తీరు మార్చుకోలేదు కదా, లేక మానవాళిపై జాలి పడటం మొదలుపెట్టిందా, లేక తన పద్ధతిపై తనకే అసహ్యం వేసిందా? లేదు, అవి ఏమీ కావు. లెవెల్ 1లో నివసించే వారి సంఖ్య అనండి, వారి ప్రాతినిధ్యం అనండి, గణనీయంగా తగ్గిపోతోంది రోజురోజుకు. ప్రపంచంలోని పరిస్థితులు మెరుగుపడుతున్నాయి క్రమంగా. అలా అని లెవెల్ 1 వారిపైనే ప్రకృతి కక్ష కడుతుందన్నది నా అభిప్రాయం కాదు. ప్రకృతి విపత్తులకు వారు మాత్రమే కావాలని నేను చెప్పబోవటం లేదు. ఈ రకమైన విభజనలు చేసుకున్నది మనం మాత్రమే, ప్రకృతి కాదు. దానికి అంతా సమానమే. లెవెల్ 1 అయినా ఒకటే, లెవెల్ 4 అయినా ఒకటే. కాకపోతే దాని ఆగ్రహజ్వాలల ప్రభావం తాలూకు తాకిడి విషయంలోనే ఉంటాయి తేడాపాడాలు ఏమైనా ఉంటే.
లెవెల్ ఒకటి వారు తట్టుకునే శక్తికి లెవెల్ రెండు వారు తట్టుకునే శక్తికి ఎంతో తేడా ఉంటుంది. లెవెల్ మూడు నాలుగుల పరిస్థితి మరీ భిన్నంగా ఉంటుంది. ఆ విధంగా ప్రకృతి విపత్తుల ప్రభావం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. కాకపోతే మీడియా వారికి అంతా సమానులే, భయపెట్టడంలో అందరూ సమానులే. ఎటువంటి వివక్ష చూపరు వారు, గొప్ప సంస్కారులు. కానీ మనమలా కాదుగా, ఒక లెవెల్ వారిని మరో లెవెల్ వారితో విడదీసి చూడటమే అలవాటు మనకు. సంకుచితమనండి మరొకటనండి, మన తీరే అంత. మొత్తం ప్రపంచాన్ని నాలుగుగా విడదీసిన వారికి ఇదో లెక్క.